కష్టాల్లో ఉన్నప్పుడు కాదు ప్రజలకు వచ్చి ఆశీర్వాదం కల్పించి వాళ్ళు పప్పం కడుపుకుంటాడు చంద్రబాబు నాయుడు ఆశీర్వాదం కల్పించి వాడు ఉంటాడు ఇప్పుడు ప్రజలు ఎక్కడ కష్టంగా ఉన్నారో చెప్పండి డైరెక్ట్ ట్రాన్స్ఫర్ అని పెట్టి చంద్రబాబు నాయుడు లాగా అవినీతిమయం కాకుండా అవినీతి రహితంగా ఎక్కడ కూడా అవినీతి లేకుండా సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు అందించి ఏర్పాటు చేస్తున్నాము ఏ విధంగా కాస ఏ విధంగా ప్రజల కష్టాలు ఉన్నారు కష్టాల్లో ఉన్న ఏమైనా ఒకటి రెండు ఇష్యూస్ ఉంటే అది కేంద్ర ప్రభుత్వం చేసిన విధానాలు లేకపోతే అది ఆయిల్ కానీ పెట్రోల్ కానీ అలాంటి అంశాల మీద కేంద్రం తీసుకున్న విధానం మీద ప్రజలకు ఇబ్బందులు వచ్చిన పరిస్థితి ఉంది అది వాస్తవం కూడా అది నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ భారత్ మొత్తం యావత్ భారతదేశం అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు మళ్ళీ ఏదైతే కోలు బొగ్గు సంబంధించి सर सरबरा चयन वाल नाण्य बुग्गन आया राष्ट्र को जनरेश अंदर वाल इला देश मतदी पवर प्रॉब्लम अने वादी अब आंध्र प्रदेश का अंत वी तब एडना आया राष्ट्रीय प्रत्येक आंध्र प्रदेश चपनि చంద్రబాబు నాయుడు వచ్చి రాజకీయం కోసం రాజకీయ లబ్ధి కోసం రాజకీయ పబ్బం గడపడానికి ఆయన ఏదో చెప్తుంటాడు పచ్చగా ఉన్నాడు పచ్చగా ఉన్నట్టు ఆయన అనుకుంటే సరిపోద్దా గ్రామాల్లో మా 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 ప్రజలు మా నాయకులు అందరూ వెళ్ళి ప్రజలు కలుస్తున్నారు మా నాయకులు అందరూ వెళ్ళి వాస్తవ విషయాన్ని చెప్తున్నారు ఎక్కడో ఒక పదివేల గ్రామాలు తిరుగుతున్నప్పుడు మా హ్యామ్లెట్స్ అవన్నీ తిరుగుతున్నప్పుడు ఎక్కడో ఒకదే చిన్నదేదైనా ఎవరైనా మాట్లాడితే ఆ మాటను వచ్చి పెద్ద పొద్దు చూపెడుతున్నారు అదే ఇది ప్రజల డెమోక్రసీ మేము అందుకే కదా ప్రజల దగ్గరికి వెళ్తున్నాం వాళ్ళ అభిమానం తెలుసుకోవడానికి కదా వెళ్తున్నాము దానికి ఏముంది మీకు ఒక విషయం చెప్పిందమ్మా ఎన్నికలు అయిన దగ్గర నుంచి చంద్రబాబు ఎన్నికల కోసం ఆలోచన చేస్తాను అయితే రాజీనామా చేసేయండి మీ దమ్ముంటే రండి లేకపోతే ముందు వస్తాయి ఎన్నికలు ఎందుకు వస్తాయి ప్రజాస్వామ్యంలో ఒకసారి ఓటు వేస్తే 5 సంవత్సరాల వరకు కూడా ఆ ప్రభుత్వం వచ్చి మనగోడు చేస్తాయి ఆ తర్వాత ఎన్నికలకు వెళ్తాయి కానీ ముందు వస్తే ఎన్నికలు కానీ మా ప్రభుత్వం మా మా పార్టీ మా ప్రభుత్వం మీనన్నది తీసుకోవాలి చంద్రబాబు నన్ను తీసుకోవడానికి చంద్రబాబుకి ఏ హక్కు ఉంది ఏ అవకాశం ఉంది ఆయనకెందుకు ఆయనకు కావాలి ఎన్నికలు ముందు వస్తే ఎన్నికలు ఎందుకు మళ్ళీ ఎంత వేగం మళ్ళీ ప్రజలు మాయ చేసి మోసం చేసి మా పెడదామని చూస్తాడు ఇది ప్రజలు నమ్మరే ముందొస్తూ వచ్చిన వెనకొస్తూ వచ్చిన మధ్యస్తూ వచ్చిన చంద్రబాబు నాయుడు ఇదే ఇదే స్థానంలో ఉంటారు తప్ప ఆ స్థానం ఏం పెరగదే పెరుగుతుంది కూడా పొరపాటు అదే కదా అంటుంది చంద్రబాబు తప్ప ఇంకెవడం ఏమైంది అన్ని మాటలు చెప్పమ్మంటారు చంద్రబాబు నాయుడు వచ్చే అదొక రాజకీయ పార్టీ ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ మమ్మల్ని నిందించి మమ్మల్ని శాపించి మమ్మల్ని మా మీద శాపాలు పెట్టి మమ్మల్ని వచ్చి నిందిస్తూ పాపం గడుపుకోవడం తప్ప మమ్మ ఏదైనా మంచి పని చేస్తే ఈ పని మంచిదని ఎందుకు అంటాడు అంటే ఈ రాష్ట్రంలో ఏ ఒక్కటి కూడా మంచి పని చేయలేదా మేము ఏ ఒక్కటి ప్రజల పనికి వచ్చే పని చేయలేదా ఏ ఒక్క కార్యక్రమం కూడా కాదా కాబట్టి ఎవరు అడ్డుకున్నారు ఎవరు అడ్డుకున్నారు వాళ్ళు ఒక గ్రామం మేము వెళ్ళి వచ్చి 10,000 గ్రామాలు 10,000 గ్రామాలు ఎక్కడో ఒక దగ్గర వచ్చి అలా ఒక గ్రామం వెళ్తేనే ఒక ఈదులు అడుగుకుంటున్నారు తప్పేముంది వాళ్ళు ఉనికి చాటుకోవాలి కదా రాజకీయ పార్టీ కదా వాళ్ళు ఉనికి చాటుకోవాలి కదా వామపక్షాలు కూడా ఉనికి చాటుకోవాలి కదా అసలు ఉన్నదా లేదా పార్టీ అని తెలియాలి కదా విద్యుత్ రేట్లు విద్యుత్ రేట్లు ఎందుకు పెరిగితే బాబు విద్యుత్ ఉత్పాదనాలు రేట్ పెరిగితే కదా పెరుగుతుంది ప్రొడక్షన్ రేట్ పెడితే ఆటోమేటిక్గా జనరేషన్ రేట్ పెరుగుతుంది ప్రొడక్షన్ రేట్ పెరిగిపోతే జనరేషన్ ఎందుకు పెరుగుతుంది దానికి సంబంధించిన ముడి సరుకులు పెరిగిపోతేనే పెరుగుతాయి ఇంటర్లింక్ కదా వాటం పోబియా పట్టుకుంది ఏమి ఎందుకు ఎందుకు నాకు వాటం పోబియా పట్టుకుందా చెప్పండి చంద్రబాబు నాయుడు పట్టుకుంది
అందుకే చంద్రబాబు నాయుడు వచ్చి ఇప్పుడు వెళ్ళాడు ఆయన కుప్పం మొన్న వెళ్ళేమన్నాడు రెండు నెలల కోసం వస్తాడు ఎందుకు వెళ్తా ఎందుకు వెళ్తా అన్నాడు వెళ్ళడం తప్పు కాదు ప్రజలకు ఓటేసిన ఆ ప్రధాని కానీ కలడం తప్పు కాదు నేను తప్పు అన్నాను కానీ ఎందుకు ఇంతకు ముందు లేదు ఎందుకు అన్నాడు అంటే భయం పట్టుకుని ఉండేపట్టే కదా అతనుకున్న భయాన్ని అతనుకున్న లక్షణాలని ఎదురువాడికి నా ఈ లక్షణం ఉంది ఈ భయం ఉందని మా మీద తోస్తున్నాడు అతని తాలూకా బాధల్ని అదే ఇది వేషం తప్ప ఇంకేం కాదు గెన్ పెట్టి ఇతర రాష్ట్రాల కంటే ఏపీలో ఎక్కువ ఉంది పెట్రోల్ డీజిల్ ధరలు వేట తగ్గిస్తే స్టేట్ గవర్నమెంట్ వేట తగ్గిస్తే ఓ పని చేద్దాం సార్ మీరు ఇన్ఫర్మేషన్ తెలంగాణ బోర్డర్ లో ఉన్న పెట్రోల్ బంకులు లేవు తీసేస్తున్నారు సార్ రోజు ఎందుకంటే అక్కడ తెలంగాణకి వెళ్ళిపోవాలనుకుంటున్నారు కాబట్టి ఎవరు తీస్తారు ఎవరు తీస్తారు మీ వాడు నువ్వు చెప్పు మీ వాడు ఎందుకు ఆయన సపోర్ట్ చేయండి చెప్పారు గతంలో సీఎం గారు చెప్పండి కదా ఓ పని చేయి నువ్వు రేపు ఏటీ ఈనాడు కదా రేపు ఉదయం వచ్చి ఈ దేశంలో 23 రాష్ట్రాలు ఏ రాష్ట్రంలో ఎంత పెట్రోల్ ధర ఉంది అని వేసి మళ్ళీ రేపు ఉదయం మళ్ళీ వస్తాను నేను అప్పుడు అది పెట్టుకుని ప్రెస్ మీట్ పెట్టుకుందాం 23 రాష్ట్రాలు ఇవ్వం దేశంలో వేసి అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎంత ఉంది తెలంగాణ ఎంత ఉంది ఒరిస్సా ఎంత ఉంది పశ్చిమ బెంగాల్ ఎంత ఉంది లేకపోతే ఢిల్లీ ఎంత ఉంది చెన్నై ఎంత ఉంది తమిళనాడు ఎంత ఉంది కర్ణాటక ఎంత ఉంది బీహార్ ఎంత ఉంది అవన్నీ అప్పుడు మనం కూర్చొని మళ్ళీ మాట్లాడదాం అప్పుడు తెలుస్తుంది అప్పుడు ఎందుకంటే అన్నీ సులువు మీ చేత పేపర్ ఉంది కదా రాయండి ఇగో ఇక్కడ ఎంత ఉంది ఇగో అడిగాను ఇది దీన్ని ఎత్తుకొని రాయండి ఇగో ఇది వాస్తవం అని అప్పుడు అప్పుడు మాట్లాడతాం మళ్ళీ వచ్చి అమ్మ నిజమే ఈనాడు వెళ్ళాల్సింది అమ్మ ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం భారతదేశం అందరికంటే ఎక్కువ ఉంది అప్పుడు దీన్ని ఆలోచించవచ్చు అని ఇది తీసుకెళ్ళి ముఖ్యమంత్రి చెప్తాను దేనికి ఎక్కడ డైవర్ట్ చేస్తారు ఆరోపిస్తున్నారు వాళ్ళు వాళ్ళ బీజేపీకి ఈ రాష్ట్రం స్టేకే లేదు ఈ రాష్ట్రంలో బీజేపీకి ఎక్కడ స్టేక్ ఏం మాట్లాడుతుంది పార్టీ మన వాళ్ళు ఏమైనా ఎస్సీ ఎస్సీస్కి వచ్చి మన వాళ్ళు ఉమ్మడి చంద్రబాబు నాయుడుతో కలిసి ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడుతో కలిసి ఉన్నప్పుడు ఏదైనా చేస్తే పథకాలు పెట్టి ఒక ఫోకస్డ్గా ఒక కార్యక్రమం చేసిండి ఇవాళ ఆ కార్యక్రమాలు వచ్చి ఇగో ఇప్పుడు తీసేసింది పార్టీ మేము అప్పుడు దీన్ని మేము ఛాంపియన్లు మా మేము ఒత్తిడి చేయడం వల్లే తెలుగుదేశం పార్టీ పెట్టిందని చెప్పి అంటే పర్వాలేదు లేదు కదా ఏదో ఉన్నా వచ్చి జతకట్టిన ఆ 3 నెలలు 6 నెలలు సంవత్సరాలు 2 సంవత్సరాలు ఏదో హాయిగా అన్ని ముందులో గడిపిస్తారు వాళ్ళ మటుకు వాళ్ళు వీళ్ళ మటుకు విడిపోయారు అంతే ఇంకేమైంది అక్కడ 3 సంవత్సరాల పాలన కోటి మంది దళితులు ఈరోజు పేదరికంలో బతుకుతున్నారంటే కారణం వైసీపీనే వాళ్ళు ఆరోపించారు చెప్తా అంతే మరి దేశంలో స్వతంత్రం ఎప్పుడు వచ్చింది వైసీపీ పార్టీ అధికారానికి ఎప్పుడు వచ్చింది ఏంటి మాట్లాడడం మరి భారతదేశంలోనూ భారతీయ జనతా పార్టీ ఎప్పుడు పెట్టి ఉంది మరి వాళ్ళ గురించి ప్రత్యేకంగా ఫోకస్గా పెట్టే కార్యక్రమాలు ఏంటి చెప్పారండి చెప్పండి ఎస్ఎస్ఎస్ కోసం పెట్టాం ఇంకే కార్యక్రమం అని చెప్పనండి ఎక్కడుంది నేను చెప్పే మతాలు వర్గాలు ఇవి అవి అనుకుని మాట్లాడింది కదా ఎక్కడుంది ఎక్కడ చల్లగా ఉందంటే ఎక్కడ వద్దరు మందిరమో మసీదు కూడా వస్తుంది అంతే మళ్ళీ ఏదో కొత్తగా మళ్ళీ తెర మీద తీసుకొచ్చారు మళ్ళీ ఏముంది సెంటిమెంట్లు ఇదని సరే ఇవన్నీ వదిలేండి కానీ ఇవన్నీ మనకింది కానీ మన రాష్ట్రం గురించి మాట్లాడుకుందాం ఇవాళ ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఇవాళ ఈ ప్రభుత్వం ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో వాళ్ళ కోసం ఒక ప్రత్యేకమైన ప్రణాళికలు పెట్టి వాళ్ళందరి తాలూకా జీవన విధానాన్ని మార్చాలని వాళ్ళ తాలూకా ఆర్థిక పరిస్థితులు పెంపొందించాలని ఇవాళ పెట్టిన నవరత్న కార్యక్రమాలు కానీ లేకపోతే ఏ కార్యక్రమం పెట్టినా వెల్ఫేర్ స్కీమ్స్ అన్నీ కూడా వాళ్ళ తాలూకా ఆర్థిక విధానంలో మార్పు రావాలని దృష్టితో చేస్తున్న కార్యక్రమాలు ఇప్పుడు దాని నుంచి ఇప్పుడు ఎక్కడ వీళ్ళందరూ కూడా సెక్షన్ ఆఫ్ పీపుల్ అందరూ కూడా వైసీపీ పార్టీకి అట్రాక్ట్ అయిపోతున్నారు అమ్మ వాళ్ళని వాళ్ళకి మాకు ఎట్రాక్ట్ అమ్మ కొరట్లేదు ప్రభుత్వంలో ఏ ప్రభుత్వం అయినా సరే పాజిటివ్
యాటిట్యూడ్ ఉంటే ఆటోమేటిక్గా అందరూ పాజిటివ్గా ఉంటారు. 2009లో వచ్చి 2004-2009 మధ్యలో రాజశేఖర రెడ్డి గారు వారి పరిపాలన వారు ఇచ్చిన స్ఫూర్తి వారు రైతాంగానికి కానీ అటు బలహీన వర్గాలు కానీ ఇటు బడుగు వర్గాలు కానీ అటు విద్యార్థులు కానీ అటు అందరికీ కూడా ఏ విధమైన కార్యక్రమం అందుకే 2009లో మళ్ళీ ఆయన ముఖ్యమంత్రిగా మళ్ళీ రాష్ట్రంలో వచ్చారు. ఆయన మరి చంద్రబాబు ఇందిరాల పేడు కారణం అదే కదా. ఎప్పుడు కంటిన్యూస్ ఎప్పుడు వచ్చాడు రాలేదు కదా ఊరికి. అది సరే ఏదేమైనా ఊరికి వాళ్ళది కంటి కోసం తప్ప ప్రజలు మాత్రం ఇవాళ పూర్తిగా 100% జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఉన్నారనడంలో ఏ విధమైన భేదం లేదు, విభేదం లేదు. ఇది అక్షర సత్యం. జగన్మోహన్ రెడ్డి నాయకత్వమే కావాలని మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. సరే ఓకే కరెక్టే. చంద్రబాబు అప్పు చేయకంటున్నా ఆయన ఆయన ఆశ్రమం తీసుకొచ్చి పెట్టాడు. చెప్పమ్మా భారతదేశంలో ఇంక్లూడింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వం కలిపి ఏది ఏది అప్పు చేయకండి జరుగుతున్నాయి. అవసరం బట్టి అప్పు చేస్తాం, అవసరం బట్టి దాన్ని మళ్ళీ తీర్చుకుంటాం, మళ్ళీ మళ్ళీ వనరులు పెంచుకుంటాం, మళ్ళీ అప్పులు చేస్తాం, మళ్ళీ తీరుస్తాం. సందర్భం బట్టి సమయాన్ని బట్టి అవకాశాన్ని బట్టి రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగం లోబడి ఆ కార్యక్రమాలు జరుగుతుంటాయి. మరి చంద్రబాబు నాయుడు అంతకుముందు ఉన్నప్పుడు వరల్డ్ బ్యాంక్ జీతగాడు పెత్తగాడు అని చెప్పలేదు అందరూ మర్చిపోయాడు మన అందరం. ఇదే పేరు టీవీ ఫైవ్ చెప్పలేదు చెప్పు మర్చిపోవా నువ్వు. అలాగే పార్టీలో కష్టపడుతున్న వాళ్ళని కాదని అప్పటికప్పుడు వచ్చిన నేతలకి రాజ్యసభ ఇవ్వడం పట్ల పార్టీలో ఉన్న బీసీ నేతలు ఆవేదన చెందుతున్నారు. మా నేను బీసీని కదా ఎవరు తందట్లేదు. నేనే బీసీని కదా ఎవరు తందట్లేదు. బీసీలకి అంతకుముందు ఇద్దరికి ఇచ్చారు, ఇప్పుడు ఇంతకుముందు ఇచ్చారు. బీసీని మేము వచ్చి 100 మంది ఉన్నాం. 100 మంది 0.1% వస్తుంది తప్ప. ఒక సీట్ అంటే ఎంతమందికి వస్తుంది? ఒకటికి వస్తుంది లేదు ఎదురుకోదు. తేనా 88 మంది రాలేదంటే అది అంతే కాదు కదా. ఇక్కడ బయట అంటే బయట ఎక్కడ పోయింది? మా ఊరిలో లేదు. ఇది ఎక్కడ పోయింది బయట అంటే? తెలంగాణ అంటే ఎక్కడ? ఆయన జాతీయ స్థాయిలోనూ ఆయన బీసీల కోసం ఉద్యమం చేస్తున్న నాయకుడు, బీసీ స్ఫూర్తిని ఎత్తి ఇంప్లిమెంట్ చేసిన నాయకుడు, బీసీల కోసం పోరాటం చేసిన వ్యక్తి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వచ్చి భారం చేసి ఇప్పుడు కూడా దీన్ని మా జాతీయ స్థాయిలో నుంచి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో బీసీలు చేస్తున్న కార్యక్రమాలు రేపు భారతదేశం మొత్తం ఈ రకంగా చేయాలి అని అని డిమాండ్ చేసే వ్యక్తి. అందుకే ఆయన పేరు తప్పే ఉంది. అది మేబీ మరి మరి దాన్ని అతనే ఉంటాం మరి ఇప్పుడు. అలాగే ఇవన్నీ కూడా పరిస్థితి ఉండవు. అంటే నేనుకున్నావు మీకు నీకు చంద్రబాబు నాయుడు చెప్తే అదే వేదం. మాకు అది కాదు, మాకు వేదం కాదు. మాకు మా ఆలోచన, మా విధానం, మా దృక్పథం, మమ్మల్ని నమ్ముకున్న మా కేడర్లు, మాకు మా ఈ రాష్ట్రంలో ప్రజలు, వాళ్ళ తాలూకా సంక్షేమం మా విధానం. శ్రీలంక పరిస్థితికి కోతవేట దూరంలోనే ఏపీ ఉందంటూ పవన్ కళ్యాణ్ నిన్న ట్వీట్ చేయడం జరిగింది. అలాగే అప్పుల నుంచి కాపాడకపోతే త్వరలోనే శ్రీలంకగా ఏపీ మారబోతుంది. నేషనల్ మీడియాలో వచ్చిన ఒక వార్తను కూడా కోట్ చేసేది. ఆయన క్లీన్ కట్గా కలిసినప్పుడు ఈ రాష్ట్రం 2019లో అధికారంలోకి వచ్చినప్పుడు లేదు 2014లో వచ్చితే అధికారంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఈ రాష్ట్రంతో ఆర్థిక పరిస్థితి లేటి ఎంత జీడిపి ఎంత బడ్జెట్ ఎంత కేటాయింపులు మొన్న ఎంత అయింది అని ట్రాక్టర్ చెప్పి మనండి. అప్పుడు మేము కంపెనీ స్టేట్మెంట్ ఇచ్చి చెప్పనండి, నేను చెప్తాను. అప్పుడు వచ్చి ఏం మాట్లాడతాము? ప్రతి ఒడికో శ్రీలంక ఒక అలవాటు అయిపోయింది. శ్రీలంకలో వచ్చి పటిష్టమైన నాయకత్వం లేదు, ఒక విధానం లేదు కాబట్టి అక్కడ అయింది. ఇక్కడ పటిష్టమైన నాయకత్వం, దృఢమైన నాయకత్వం ఉంది. ఒక నాయకత్వానికి పార్టీకి ఒక విధానం ఉంది. ఇక్కడ ఇక్కడ ఏం జరుగుతుంది?